మంత్రి గారి ఇంటికి సమీపంలోనే కుంచనపల్లి అనే విలేజ్ ఉంటుంది, ఆ పక్కనే జరిగిన దాంట్లో సూసైడ్లో ఆయన చనిపోయారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకటరమణారెడ్డి గారు నమస్కారం అండి. సార్ గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. ఇట్స్ సో బ్యాడ్ అండ్ సో సాడ్, రామచంద్రారెడ్డి గారి అల్లుడు మంజునాథ్ రెడ్డి గారు చనిపోవడం వెరీ విషాదకరమైన ఘటన, కానీ ట్రాజెడీ. కానీ ఇక్కడ ఎందుకు ఇది చర్చించాల్సిన అంశం అవుతోంది అని అంటే, అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా చర్చిస్తేస్తారు అది వేరే విషయం, కానీ ఇది పర్టికులర్గా ఒకే కుటుంబంలో మూడు ఆత్మహత్యా యత్నాలు, అఫ్కోర్స్ మూడవదేమో అది మరణానికి దారి తీసింది, ఏంటి ఎందుకు మీకున్న అవగాహన ఏంటి దీని మీద? యాక్చువల్గా మనము ఫస్ట్ నుంచి వీళ్ళ కుటుంబం చూస్తే మన కాపు రామచంద్రారెడ్డి కానీ ప్రవీణ్ రెడ్డి ఫాదర్ అండ్ సన్ కంటిన్యూస్గా గాలి బ్రదర్స్తోనే ఉన్నారు. వీళ్ళు కాపు రామచంద్రారెడ్డి వచ్చి ఇన్ఫాక్ట్ ఐ థింక్ హీ ఎండి ఆఫ్ బ్రాహ్మణి స్టీల్స్, కడపలో పెట్టిన స్టీల్ ప్లాంట్కి ఆయన ఎండిగా ఉన్నాడు కొన్ని రోజులు. దాని తర్వాత ప్రవీణ్ రెడ్డికి గాలి బ్రదర్స్ సోమశేఖర్ రెడ్డి అనుకుంటా ఆయన కొడుక్కి ఇతనికి లావాదేవీలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రామచంద్రారెడ్డి, ప్రవీణ్ రెడ్డి అండ్ ఆయన అల్లుడు మంజునాథ్ రెడ్డి వీళ్ళందరూ దే ఆర్ బీన్ డీలింగ్ విత్ పెద్ద కంపెనీస్, ఏది ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని వైసీపీ రిలేటెడ్ కంపెనీస్. ఇప్పుడు గాలి బ్రదర్స్ తీసుకుంటే దే ఆర్ మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు అడిగినా గాలి జనార్దన్ రెడ్డి ఈజ్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈజ్ గాలి జనార్దన్ రెడ్డి అనేది ఎవరైనా చెప్తారు. రామ్కి గ్రూప్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామ్కి రామ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జగం ఎరిగిన సత్యం. ఈరోజు ఎంపీయే కదా ఆయన, ఎంపీ కూడా కదా, రాజ్యసభ సభ్యుడు కూడా కదా. అట్టగాదు కదా సార్ వాళ్ళ, ఆయన ఎంపీ ఆయన ఆర్ల రామకృష్ణారెడ్డి కూడా రామ్కి గ్రూపే కదా. అవును వాళ్ళ బావమరిదే కదా, అంత తమ్ముడే కదా. తమ్ముడా? తమ్ముడు, ఓకే ఓకే, తమ్ముడు సార్. ఓకే సారీ సార్, నేను బావమరిది అనుకుంటున్నాను, నాకు పెద్దగా వాళ్ళ బంధుత్వాల మీద పెద్దగా నాకు అవగాహన లేదులేండి. సొంత తమ్ముడు. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు అసలు నాకు మార్నింగ్ ఎందుకు అనుమానం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు ఇంకా బ్లేమ్ చేయలేదండి మా బాబు గారిని, మీ వల్లే మరణం జరిగింది, లోకేష్ బాబు వల్లే లోకేషే చంపేశాడని మామూలుగా వాళ్ళు సోషల్ మీడియా ఉంది కదా వాళ్ళు కాసుకొని ఉంటారు, ఎవరు చచ్చిపోయినా ఊళ్ళో వాళ్ళ మీద పెట్టేదానికి. నేను వందల ఎగ్జాంపుల్ చెప్పగలుగుతా, ఇంకా ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్, ఎందుకంటే ఇది ఒక ట్రాజెడీ. ఓకే, దీన్ని నాకు పొలిటిసైజ్ చేయడం నాకు ఐఎమ్ రియల్లీ నాట్ ఇంట్రెస్టెడ్ రైట్. నేనేమంటానంటే ఈ రోజు ఇంత జరిగిన తర్వాత ఎందుకు ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఇది అట్లీస్ట్ దురదృష్టకరం, మేము విచారం వ్యక్తం చేస్తున్నాం అన్న ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ట్వీట్ కానీ ఒక ఫేస్బుక్ పోస్టింగ్ కానీ ఒక సోషల్ మీడియా పోస్ట్ అన్న ఎవరైనా మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు అనేది మై క్వశ్చన్ మార్క్. ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు జనరల్ గా ఎవరన్నా ఆ ఒక ఎమ్మెల్యే ప్లస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ ఫ్యామిలీకి అంటే వేరే వాళ్ళ ఇళ్లలో ఎవరైనా చనిపోతేనో ఇంకోటి ఏదైనా అయితేనే స్పందిస్తారు, కానీ వాళ్ళ ఇళ్లలో ఘటన జరిగితే స్పందించరేమో. అయ్యి వేరే వాళ్ళ ఇళ్లలో చచ్చిపోతే వీళ్ళు పక్కనే ఉన్నట్టు, వాళ్ళు తగులు వేసుకున్నప్పుడు వీళ్ళు ఉన్నట్టు, వీళ్ళు పేపర్లో రాసుకున్నట్టు అని ట్వీట్లు చేస్తారు. కరెక్ట్ గా 24 అవర్స్ కాగానే ఆ ట్వీట్స్ డిలీట్ చేసేస్తాడు. విజయసాయిరెడ్డి వచ్చి మళ్ళీ దానికి బలపరుస్తాడు. ఇదంతా ఒక డ్రామా అనమాట, ఇది మా పొట్టిసాయిరెడ్డి డ్రామా. ఆ పొట్టిసాయిరెడ్డి ఆడి నుంచి ఫోన్ చేస్తాడు, వీళ్ళు ట్వీట్ సిగ్గులేదు సార్ వీళ్ళకి. వీళ్ళ మనిషి, వీళ్ళ ఎమ్మెల్యే సన్ ఇన్ లా చచ్చిపోతే ఎవరైనా వ్యక్తం విచారించారా? అయ్యో పాపం అని అన్నారా? ఇంకా విఆర్ ఫీలింగ్ బ్యాడ్, మీరు నేను ఫీల్ అయ్యేంత కూడా వాళ్ళు ఫీల్ కావటం లేదే. ఎందుకు ఇప్పుడు మేమేమంటామంటే ఇద్దరు వైసీపీ వాళ్ళే, ఎవరు ఇటు రామ్కి వైసీపీ, ఇటు గాలి బ్రదర్స్ వైసీపీ, దేని వల్ల జరిగింది ఎవరికి తెలుసు? వీడున్నో అని చెప్పి మనం ఎవరిని అక్యూజ్ చేయటంలా. మేమేమడుతున్నాము, దయచేసి అన్ని కోణాల్లో విచారించండి. చేస్తారా? కాదండి, డెఫినెట్ గా అనేది ఆత్మహత్య అనేది కేసు పోలీస్ కేసే కదా. పోలీస్ కేసు అయినప్పుడు విచారణ జరిపి ఆ బలవన్ మరణానికి కారకులు ఎవరు అనేది పోలీసులు విచారించి నిగ్గు తీయాలి. బహుశా ఇది సిఐడికి ఇస్తారో మరి లేకపోతే పోలీసు విచారణ చేస్తారో తెలియదు.
మరి ఆరు